దేవర గ్లిమ్స్ మొదటిసారి చూసాక ఏంటిది ఇలా ఉంది అని అనిపించింది, కానీ సెకండ్ టైం చూసాక అలా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నా, అంతలా ఎక్కేసింది ఈ దేవర గ్లిమ్స్. మన అనిరుద్ బీజియం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనం ఎప్పుడు మన హీరోస్కి అనిరుద్ తమిళ పాటలు వాడుకున్నాం, ఇక నుంచి అది మారుతుంది, ఇక నుంచి అందరూ దేవర బీజియం వాడుకుంటారు, ఇది ఫిక్స్. ఇక మన ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. యాంగర్ ప్లస్ ఎమోషన్ ఈ రెండు ఒకేసారి చూపిస్తాడు, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో మన ఎన్టీఆర్ అన్నకి వెన్నుతో పెట్టిన విద్య చాలా సింపుల్గా ఇచ్చేస్తాడు. ఇక మన కొరటాల శివ గారు, కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరల్ గారి వర్క్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నార్మల్గానే సముద్రం సీన్స్ తీయడం చాలా కష్టం, ఎందుకంటే మనకు బడ్జెట్ తక్కువ ఉంటుంది, దాన్ని సీజీ చేయడం మనకు న్యాచురల్గా చూపించాలంటే చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళు చాలా బాగా చూపించారు అని అనిపించింది నాకైతే. మూవీ మొత్తం ఇలానే ఉంటే అంతే చాలు. ఇక దేవర గ్లిమ్స్లో మనకు మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. గ్లిమ్స్లో ఉండే లిరిక్స్ కూడా మనకు చూపించే ఫ్రేమ్స్కి మ్యాచ్ అయ్యేలా చూసుకున్నారు. ఇక హైజన్బర్గ్ గారి లిరిక్స్ని చించేశారు, ఆ లిరిక్స్ ఇంకా నా మైండ్లో అలా లోపులో తిరుగుతూ ఉన్నాయి. ఇక గ్లిమ్స్లో ఉన్న లిరిక్స్ చెప్తాను. యు నెవర్ టచ్ ద సీ, యు నెవర్ ప్లే విత్ మీ, ఐ విల్ నెవర్ షో యూ మెర్సీ, ఐ విల్ నెవర్ లెట్ యూ బీ, బ్లడ్ ఈజ్ పవరింగ్ డౌన్, హిజ్ బ్లడ్ ఈజ్ ఆల్ అరౌండ్, ద సీ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్, ఇట్స్ హిజ్ రెడ్ సీ, ఆల్ హెయిల్ ద టైగర్ దేవరా. ఈ లిరిక్స్తో దేవర క్యారెక్టర్ చెప్పారు విత్ విజువల్స్. ఇదింకా బాగా నచ్చిన విషయం ఈ గ్లిమ్స్లో, యు నెవర్ టచ్ ద సీ, నువ్వు ఎప్పటికీ సముద్రాన్ని తాకలేవు అన్నప్పుడు మనకు సముద్రాన్ని అలానే నాలుగు పడవల్ని చూపిస్తారు. యు నెవర్ ప్లే విత్ మీ, నువ్వు నాతో ఎప్పుడూ ఆడుకోలేవు అన్నప్పుడు కొంతమందిని చూపిస్తారు. ఐ విల్ నెవర్ షో యూ మెర్సీ, ఐ విల్ నెవర్ లెట్ యూ బీ, బ్లడ్ ఈస్ పవరింగ్ డౌన్. అసలు ఈ మూడు లైన్స్ అయితే నాకు పిచ్చ పిచ్చిగా నచ్చేసాయి. మీనింగ్ ఏంటంటే, మీ మీద నేను ఎప్పటికీ దయచూపును, మిమ్మల్ని వదిలిపెట్టడం అంటూ ఉండదు, రక్తం ఏరులై పారుతున్నప్పటికీ. అసలు నెక్స్ట్ లెవెల్ లిరిక్స్ కదా ఇవి. అండ్ హీస్ బ్లడ్ ఈజ్ ఆల్ అరౌండ్ అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారు. మన కొరటాల శివ గారి నేమ్ అలా రక్తం రంగులోకి మారిపోతుంది, అంటే సముద్రం అంతా రక్తంతో నిండిపోతుంది. నెక్స్ట్ లైన్ కూడా ఇదే ఉంటుంది, ద సీ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్, ఇట్స్ హీజ్ రెడ్ సీ, సముద్రం అంతా రక్తంతో నిండుంది, అది అతని ఎర్ర సముద్రం. రక్తంతో నిండి ఉన్న ఎర్ర సముద్రానికి కింగ్ అయి ఉండవచ్చు మన దేవరా, లేకపోతే ఆ సముద్రానికి ఉండే కాపరై కూడా ఉండవచ్చు. ఇక గ్లిమ్స్ లో ఎవరిని చూపించలేదు ఎక్కువగా, కానీ గ్లిమ్స్ లో మనకు కలయదాసన్ గారిని ఒక్కటే చూపించారు. అలానే ఇంకా చాలా మంది ఉన్నారు, మూవీ క్యాస్టింగ్ కూడా చాలా బాగుంది. ఇదైతే మనం చూసిన కొరటాల శివ గారు కాదు, ఎలా అయితే దేవర కళ్ళలో ఆ యాంగర్ కనిపించిందో అదే కోపం కసితో మన కొరటాల గారు మూవీని తీస్తున్నారని అనిపిస్తుంది. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది, ముఖ్యంగా లాస్ట్ లో మన ఎన్టీఆర్ అండ్ బేస్ వాయిస్ తో చెప్పే డైలాగ్, ఆ తర్వాత అనిరుద్ధ్ ఇచ్చిన బీజియం అయితే నెక్స్ట్ లెవెల్. ఈ గ్లిమ్స్ ఇంత బాగా రావడానికి కారణం టెక్నికల్ టీమే, మ్యూజిక్, లిరిక్స్, కెమెరా వర్క్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, అలానే డైరెక్టర్ కొరటాల శివ గారి డైరెక్షన్ కానీ, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్గా వీళ్ళు వాడిన కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగుంది, మూవీకి ఇంకా బెటర్గా ఇస్తారని అనుకుంటున్నా. డౌట్ లేదు, ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ మూవీ. సో ఇది దేవర గ్లిమ్స్ వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.